రమణ దీక్షితులు రాజకీయ నేతల ఉచ్చులో చిక్కుకుని చాలా పెద్ద తప్పు చేస్తున్నారన్నారు తుడా మాజీ చైర్మన్ ఎన్వి ప్రసాద్. తన పదవి పోయిందని అనవసరంగా అబాండాలు వేస్తున్నారని తప్పుపట్టారు. తిరుమల ఆలయం నుంచి ఎవరూ ఏమీ తీసుకెళ్లలేదని అలాంటి అవకాశమే ఉండదన్నారు ప్రసాద్. రమణ దీక్షితులు గారు చేస్తున్నది చాలా తప్పు చేస్తున్నారు. ఆయన దయచేసి ఇక్కడితో ఆయన ఇది ఫుల్ స్టాప్ పెట్టాలి. పెట్టకపోతే తిరుపతిలో స్థానికులకు కానీ తిరుమలలో స్థానికులకు కానీ కోట్లాది మంది ప్రపంచంలో ఉండే వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను ఆయన దెబ్బతీసినట్టు ఖచ్చితంగా ఈ విషయంలో ఆయన పునఃపరిశీలించుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయ ఉచ్చులో తగులుకొని ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఆయన రిటైర్ అయిపోతున్నాడని, ఆయన కొడుకులు డ్యూటీకి రారు, వాళ్ళ కొడుకులకి ఉద్యోగం బెదిరించి తీసుకోవాలని, దేవస్థానంలో బ్లాక్మెయిల్ చేసి తీసుకోవాలని ఒక చిన్న తాపత్రయంతో ఒక ఘోర తప్పిదం చేసి అక్కడ ఇది తువ్వేశారు ఏదో ఎత్తుకెళ్ళిపోతున్నారు రాత్రిళ్ళు. ఇవన్నీ చాలా తప్పండి. పోర్టులో రిపేర్ జరుగుతూ ఉంటుందండి. కొన్ని లక్షల మెట్రిక్ టన్లు ఆడ ఆహార పదార్థాలు స్వామివారికి నైవేద్యంగా చేయటం కోసం నెయ్యి పోసి వండినప్పుడు గోడలు వీక్ అవుతూ ఉంటాయి. ఎప్పుడో పురాతన కట్టడాలు, ఆ బ్రిక్ వాల్ ఒకటి రెడీ చేశారు, ఆ పొయ్యిలు రెడీ చేశారు, కానీ ఆడ తువ్వి వజ్రాలు వైడూర్యాలు ఎత్తుకెళ్లేదానికి అడేమి దేవస్థానం అండి, సెక్యూరిటీ ఉంది, ఎన్ని గంటలకు గుడి మూస్తారు, ఎన్ని గంటలకు గుడి తీస్తారు, ఏమిటి ఆయన మాట్లాడేది. ఆయన ఆ పదవి అర్చకత్వం ప్రధాన అర్చకుడు పోయిందని ఒక బాధతో, పెద్ద పెద్ద ప్రముఖులతో ఉండే పరిచయాలు ఇంకా నాకు ఉండవని ఒక ఆవేదనతో కూడుకున్నటువంటి తప్పుడు ఆరోపణలు చేసి ఆయన ఒక మట్టిని ప్రపంచంలో ఒక అర్చకుడికి ఉండాల్సిన ఏ అర్చకుడికి రానటువంటి మచ్చని ఈరోజు ఆయన నెత్తి మీద వేసుకొని అపవిత్ర పాలైపోయారండి ఆయన.